మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 27వ తేదీ అనగా ఏప్రిల్ 27, 2023న అత్యంత పవిత్రమైన రెండు పర్వాలు కలిసి వచ్చాయి. ఒకటి గంగాదేవి పుట్టినరోజైన గంగా సప్తమి, అలానే అత్యంత శక్తివంతమైన గురుపుష్యమి యోగం. ఇలా రెండు పర్వాలు కలిసి వచ్చిన ఈ దివ్యమైన రోజు ఈరోజు ఎవరైతే బెల్లంతో ఈ పరిహారాన్ని చేస్తారో వారి యొక్క జీవితంలో ఎప్పటి వరకు ఆగిపోయినటువంటి ప్రతి కార్యం కూడా సిద్ధింపబడుతుంది. ఎప్పటి వరకు ఏవైతే చెయ్యాలి అంటే ఈ వస్తువు లేదా స్థలం కొనాలి లేదా ఫలానాది చెయ్యాలి అనుకొని ఆ పని అక్కడితో ఆగిపోవటం, అవి కొనుక్కోలేకపోవటం లాంటి ఆటంకాలతో వారు అనుకున్నది చేయలేకపోయి ఉంటారు. అలాంటి వారందరూ కూడా బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకుంటే, అది కూడా గురుపుష్యమి యోగం రోజు ఈ పరిహారాన్ని చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఆగిపోయిన పనులు పూర్తవటంతో పాటు వారు కోరుకుంది వారి జీవితంలో కొనగలుగుతారు. మీరు కోరుకున్నది ఎంతటి కష్టతరమైనా ఎంతటి డబ్బుతో కూడుకున్నదైనా ఆ పని పూర్తవుతుంది, దానిని ఖచ్చితంగా కొంటారు. మరి ఇంతకు బెల్లంతో చేయవలసిన ఆ పరిహారం ఏంటి, ఈ పరిహారం చేయటం వల్ల ఆ పనులు ఎలా సిద్ధింపబడతాయి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని సాఫీగా సజావుగా నడుపుకోవటానికి, అదేవిధంగా అద్భుతంగా జీవితాన్ని కొనసాగించటానికి ఫలానాది మనం కొనుక్కోవాలి అని, ఫలానాది మనకు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఉందనుకోండి, సొంత ఇల్లు ఉంటే ఒక కారు కొనుక్కోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అలానే సొంత ఇల్లు లేనివారు ఉంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు. అలానే ఆడవారు బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి వారి వారి స్థాయికి తగ్గట్లు, వారి వారి మానసిక స్థితికి తగ్గట్లు, వారి వారి అవసరాలకు తగ్గట్లు ఏదో ఒకటి కావాలని కొనుక్కోవాలని ఆశిస్తూనే ఉంటారు. అలా ఆశించినప్పుడు వారి జీవితంలో వాటిని సాధించలేక ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అవి మన చేతి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలనేవి ఎదురవటం వల్ల వారి జీవితంలో వీరు అనుకున్నది చేయలేక, కొనుక్కోవాలనుకున్నవి కొనుక్కోలేక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా గురుపుష్య యోగంతో కూడుకున్న రోజు సాయంత్రం 6 గంటలకు ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు, వారి యొక్క జీవితంలో ఎప్పటి వరకు మిగిలిపోయిన ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. స్థాయికి మించిన కోరికలు మాత్రం తీరవు, ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే తీరతాయి. పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను పేర్కొన్నారు మన పెద్దలు. వాటిల్లో నుండి ఈ బెల్లంతో కూడిన ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలంటే రోజు సాయంత్రం 6 గంటలలోపు, అంటే సాయంత్రం 5 నుండి 6 గంటలలోపు ఒక గంట సమయం ఉంటుంది. ఈ గంట సమయంలోపు మీరు ఏ కోరిక అయితే మనసులో అనుకుంటారు దాని గురించి తలసుకొని తలస్నానం చేసి దుకాణానికి వెళ్ళి మీ తాహతు కొద్దీ మీ శక్తి కొద్దీ బెల్లాన్ని కొనుగోలు చేయండి. అంటే ఒకవేళ మీరు 1 కేజీ బెల్లాన్ని ఈ పరిహారం కోసం ఉపయోగించాలి అనుకుంటే 1 కేజీ బెల్లాన్ని తీసుకొని అందులో నుండి 20 గ్రాములు తీసి పక్కన పారేయాలి, అంటే పక్కన పెట్టుకోవాలి. అంటే పరిహారానికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో తీసుకుంటామో అందులో నుండి కొద్దిగా తక్కువ చేసి వాడాలి. ఒకవేళ కేజీ బావు బెల్లం తీసుకుంటే అందులో నుండి 20 గ్రాములు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 1.5 కేజీ మాత్రమే తీసుకుంటే, అంటే అంతవరకే మీరు ఈ పరిహారానికి వాడగలరు అనుకుంటే అందులో నుండి కూడా కనీసం 5 గ్రాముల బెల్లాన్ని తీసి పక్కన పెట్టాలి. పూర్తి మొత్తాన్ని ఎప్పుడూ వాడకూడదు. ఇలా తీసుకున్న బెల్లాన్ని మీరు చేయవలసింది ఏంటంటే, చక్కగా ఈ బెల్లాన్ని కొనుక్కున్నాక షాపు నుండి అటు నుండి అటే తీసుకువెళ్ళాలి తప్ప ఈ బెల్లాన్ని ఇంట్లో పెట్టుకొని తరువాత పరిహారం కోసం తీసుకువెళ్ళటం లాంటి పని చేయకూడదు. ఎందుకంటే పరిహారాన్ని చేసేటప్పుడు మీరు ఇంట్లో తలస్నానం చేసి బయలుదేరి షాపు దగ్గర మీరు ఎంతైతే బెల్లాన్ని కొనుక్కుంటారో అంత బెల్లాన్ని కొనుగోలు చేసి అందులో నుండి కొద్దిగా బెల్లాన్ని తీసి పక్కన పెట్టి
ఆ తరువాత మీరు డైరెక్ట్గా ఖాళీ ప్రదేశానికి వెళ్ళిపోవాలి. అలా ఖాళీ ప్రదేశానికి వెళ్ళటం ఎందుకంటే ఈ పరిహారాన్ని మనం ఆ ఖాళీ ప్రదేశంలోనే చేసుకోవాలి కాబట్టి. అలా ఖాళీ ప్రదేశానికి వెళ్ళిన తరువాత మీ మనసులో ఏ కోరికైతే ఉంటుందో ఆ కోరికను మీరు స్మరించుకుంటూనే ఉండాలి. ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నారు, దానికోసం మీ శక్తి కొలది డబ్బును కూడబెడుతున్నా కూడా దానికి తగిన డబ్బు అనేది మీరు పూర్తిగా సమకూర్చుకోలేకపోతున్నారు. ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. అలాంటి వాటన్నిటినీ కూడా మీరు అధిగమించాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ బెల్లం పరిహారాన్ని చేసుకోవాలి. ఈ ఇంటికి సంబంధించిన ధనాన్ని సమకూరేలా చేయాలి అని మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకోవాలి. ఒకవేళ కారు కొనుక్కోవాలి అనుకుంటున్నారు, దానికి కూడా ఇలానే అవరోధాలు ఎదురవుతున్నాయి. డబ్బంతా సమకూరినా కూడా ఏదో ఒక అవరోధం అడ్డం రావటం, ఆ కారు కొనుక్కోలేకపోవటం, అలానే ఏదైనా కూడా వస్తువో ఇంకేదైనా అనుకోవటమో, ఏదైనా ప్రయాణం పెట్టుకుంటే జరగకపోవటమో, లేకపోతే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటే ఆగిపోవటమో, ఇలా మీరు అనుకున్న మనసులో కోరిక ఏదైతే ఉంటుందో దానికి వచ్చేటటువంటి అడ్డంకులను తొలగించుకోవటానికి ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కాబట్టి ఆ ఖాళీ ప్రదేశానికి వెళ్ళిన తరువాత మీరు చక్కగా మీ మనసులోని కోరికను చెప్పుకుంటూ మీరు ఎంతైతే బెల్లాన్ని తీసుకువచ్చారో ఆ బెల్లానికి సరిపడా ఒక కుంట తవ్వండి. అంటే ఆ ఖాళీ ప్రదేశంలో చిన్న కుంట తవ్వి ఈ పని చేస్తున్నంతసేపు మీ మనసులో కోరిక స్మరించుకుంటూనే ఉండండి. అలా తవ్వుకున్న తరువాత మీరు తీసుకున్న బెల్లమును ఆ కుంటలో పాతిపెట్టేయండి. ఇలా పాతిపెట్టడం వల్ల ఈ పరిహారానికి ఏం జరుగుతుందంటే, ఎప్పటి వరకు మీ కోరిక తీరకుండా ఏవైతే అవరోధాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఈ బెల్లం రూపంలో పాతిపెట్టినట్లు లెక్క. మీరు ఎంత బెల్లానైతే తీసుకెళ్లగలరో అంత బెల్లాన్ని తీసుకోవాలి. తీసుకున్న బెల్లం నుండి కొద్దిగా పక్కన పెట్టి మిగిలినది పాతిపెట్టాలి. ఇలా చేయటం వల్ల ఏ కోరికైతే మీరు కోరుకుంటున్నారు, ఎన్నోసార్లు మీ కోరిక తీరిందాక వచ్చి చివరి ఆఖరి నిమిషంలో ఆగిపోవటం, ఏదో ఒక అడ్డంకి రావటం లాంటివి జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ బెల్లం రూపంలో పాతిపెట్టినట్లు లెక్క. అన్ని అవరోధాలు తొలగినట్లే లెక్క. ఇలా మీరు పాతిపెట్టిన తరువాత వెనక్కి తిరిగి చూడకండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దగ్గర నమస్కారం చేసుకోండి. ఈ పరిహారం చేసుకోవటం చాలా సులభం. మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరి మాత్రమే బెల్లాన్ని కొనాలి. బెల్లాన్ని ఇంటికి తీసుకురాకూడదు. బెల్లాన్ని ఇంటికి తీసుకువచ్చి లేదా ఇంట్లో ఉన్న బెల్లాన్ని ఇలా చేయకూడదు. డైరెక్ట్గా షాపుకెళ్ళి అక్కడ కొనుక్కొని అటు నుండి అటు వెళ్ళి పరిహారం చేయటం, ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవటం ఇలా మాత్రమే చేయాలి. ఈ విధంగా కనుక ఈ పరిహారాన్ని చేసుకుంటే మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగటమే కాకుండా అవరోధాలన్నీ తొలగిపోతాయి. అంటే ఏది కొనుగోలు చేయాలి అనుకున్నా సరే కొనుగోలు చేయగలుగుతారు. ఇల్లు, కారు, బైక్ లేదా ఇంకేదైనా అన్నీ కొనుక్కుంటారు. అవరోధాలన్నీ తొలగుతాయి. మీ యొక్క అవరోధాలను ఈ బెల్లం రూపంలో పాతిపెట్టి అన్ని అవరోధాలను తొలగించుకొని ఉత్తమ ఫలితాలు పొందండి.